కాస్ట్లీ అయిపోయేటప్పటికీ క్రమంగా నాయకులు జనానికి దూరం అవుతున్నట్టున్నారు ప్రస్తుతం తెలుగుదేశమే తెగిస్తోంది వాస్తవంగా ఇవాళ రోజున ఒక పదివేల మందితో సబ్ పెట్టాలంటే పదివేలు ఇంటూ ఐదు వందల రూపాయలు లెక్కేసేసుకోవాలి ఒక యాభై లక్షలు అట్ట ఖర్చు పెట్టేసుకోవాలి పైన ఇంకొక స్టేజీ ఫుడ్డు గిడ్డు వీటికి ఇంకొక యాభై లక్షలంటే కోటి రూపాయలు ఒక పదివేల మందితో సబ్ పెట్టాలంటే అయ్యేటటువంటిది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి అది ఉచితాల కారణంగా జనాలకు వచ్చిన డబ్బులతో మినిమం ఐదు తక్కువ తక్కువైతే రావట్లేదు బాగా ఇంటీరియర్ రూరల్ ఏరియాల్లో అయితే మూడు వందల రూపాయలకు వస్తున్నటువంటి పరిస్థితి మళ్ళీ ఫుడ్ బిర్యానీ నాన్ వెజ్ ప్లస్ మందు కంపల్సరీ అవుతున్నటువంటి రోజులు దీంతో సభలు తగ్గించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితుంది అయితే గతంలో అయితే గనక విపరీతంగా జరిగేటువంటి ప్రచారం ఇక్కడ ఎన్నికలకి దగ్గరకు వచ్చేసింది నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేస్తుంది సభలు ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళైతే అంత ముందు పెట్టేసుకున్నారు వారాహి అన్నీ కూడా తర్వాత మధ్యలో అయిపోయారు ఇప్పుడు చంద్రబాబు గారి బదులు శంకరావు పేరుతో లోకేష్ జనంలోకి వెళ్తున్నారు అట్లాగే పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్ జనంలోకి వెళ్తున్నారు సరే జగన్మోహన్ రెడ్డి మొన్నే ప్రారంభించారు కానీ ఆయన సభలన్నీ కూడా రీజనల్ వైడ్గా ఉంటున్నాయి అంటే నాలుగైదు జిల్లాలకు ఒకటి చొప్పున ఉంటున్నాయి ఉత్తరాంధ్రకు ఒకటి కోస్తాకు ఒకటి రాయలసీమకు ఒకటి అన్నటువంటి రూట్లో ఉంటుంది ఇంతేనా వాస్తవంగా ఎదువరకైతే కనుక తన తల్లి చెల్లి ఇట్లా అందరూ తలొక వైపు నుంచి తిరిగేవాళ్ళు ఇప్పుడు ఆయన ఒక్కడే అయ్యారు ఇంకొక ప్రచారానికి సంబంధించినటువంటి ఒక కింగ్ పిన్ ఎవరూ లేరు ఇప్పుడు ఆ విధమైనటువంటి సమస్య అయిపోతుంది ఇప్పుడు ఆయన మళ్ళీ పదకొండు పంతొమ్మిదిన ఒక సభ పెడతారు ఇదని చెప్తున్నారు అంటే భారీ సభలు తప్పించి నార్మల్ సభలు పెట్టట్లేదు అంటే కనీసం పదివేల మందితో సభలు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేయట్లేదు అంటే అది కరెక్టేనా ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలోనూ ఓ సభ పెట్టాలని అక్కడ ఉన్నట్టు అభ్యర్థి కోరుకుంటారు అదే అతి పెద్దదైనటువంటి ప్రచారం ఇక్కడ బాబు చేస్తున్నాడు లోకేష్ చేస్తున్నాడు పవన్ చేయబోతున్నాడు అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రాంతీయ సదస్సులతో సరిపోతుందనుకుంటే ఎలా కరెక్ట్ అవుతుంది ఇది అతిపెద్దదైనటువంటి డౌట్ వాళ్ళ పార్టీ కార్యకర్తలకి నాయకులకి నాయకులకు ఒక రకంగా బెటర్ ఖర్చు తగ్గుద్దని ప్లస్ ఈ గ్యాదరింగ్ ఈ పనంతా తగ్గుతుందని కానీ రెండో పక్కన భయము మరి లేకపోద్దున వాళ్ళేం వాళ్ళేమో జనంలో తిరిగేసి మనం లేకపోతే మన నాయకుడు ఎట్లా అన్నటువంటిది